సిద్దమైనట్లు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులోని ఓ హోటల్లో కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న మల్లారెడ్డి రేపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ సైతం కోరారు. ఇది అంశంపై మరింత సమాచారం ఆ తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, సుమిత్ర, తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి, ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గత కొన్ని రోజులుగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇక్కడ రాష్ట్ర స్థాయి నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేము నరేందర్ రెడ్డిని కలిసి ఆయనకు కాంగ్రెస్ పార్టీలో చేరిక సంబంధించే కావచ్చు, లేదా తన ఆస్తుల మీద హెచ్ఎండి అధికారులు జరుపుతున్నటువంటి దాడులే కావచ్చు, కూల్చివేతలే కావచ్చు, లేదా తన ఆస్తులను కాపాడుకోవడమే కావచ్చు, ఈ అంశాల మీద చర్చలు జరిపినప్పటికీ కూడా ముఖ్యమంత్రి నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడంతో మల్లారెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ తలుపును తట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. డికే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, అక్కడ పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ చూస్తున్నారు. సో ఆయనను ఇవాళ ఈ ముగ్గురు కూడా కలిశారు. సో కాంగ్రెస్ పార్టీలో చేరిక అంశం. మరోవైపు భద్రారెడ్డికి లోక్సభ టికెట్, మల్కాజ్గిరి నుంచి లోక్సభ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం అంశం, అలానే తన ఆస్తుల మీద హెచ్ఎండి తన నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో, సో వాటి మీద హెచ్ఎండి అధికారులు దాడు చేయొద్దని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను అడ్డుకునేటువంటి ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చేస్తారు. ప్రధానంగా మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత, ఆయన గతంలో కూడా మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు, మొన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. సో ఆయన తీవ్రంగా అడ్డుకుంటున్నారు. మరోవైపు మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ కోసం మల్లారెడ్డి తన కొడుకు ఇవ్వాలని చెప్పి పట్టుపడుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముందుగానే స్పందించారు. సో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా కోరారు. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా ప్రామిస్ ఇచ్చారు. సో ఈ పరిణామాలన్నీ కూడా ఇటు ముఖ్యంగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో, మరోవైపు బెంగళూరులో డీకే శివకుమార్ ని ఈ ముగ్గురు కూడా కలవడం, కాంగ్రెస్ పార్టీలో చేరుతానని వాళ్ళంతా కూడా హామీ ఇవ్వడం, మరోవైపు చేరుతానని కోరడం, మరోవైపు భద్రారెడ్డికి ఎమ్మెల్యే ఎంపీ టికెట్ కూడా కోరడం అనేటువంటిది ఒక ఇంతగా చర్చనీయాంశంగా మారింది. సో కాంగ్రెస్ పార్టీలోకి ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా వెళ్తున్నారు. ప్రధానంగా మల్లారెడ్డి ముఖ్యంగా తన ఆస్తులను కాపాడుకోవడం కోసం, మరోవైపు మల్కాజ్గిరి నుంచి తన కొడుకు సీట్ ఇప్పించుకునేటువంటి ఉద్దేశంలోనే ఆయన డీకే శివకుమార్ ని కలిసినట్టుగా తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సోనియా గాంధీ అలానే ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కూడా కోరుతున్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా చూస్తుంది, రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది.